స్వాగతం ఈ రోజు వార్తలు రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోస్ట్ కార్డు దేవాలయం నిర్వహించారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కామరోజు ముత్యం కోశాధికారి గౌరవ సతీష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ హరి జిల్లా నాయకుడు జంగిల్ రాజు జర్నలిస్ట్ జాన దయానంద్ గుండెలు గోపి గుండెలి ఆనంద్ దిగొండ అశోక్ భీమనాథులు శ్రీను విష్ణు ప్రసాద్ రమేష్ గౌడ్ గోపి దేవరాజు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించాం తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనది అలాంటి జర్నలిస్టులు నేటి స్వరాష్ట్రంలో ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం హెల్త్ ఆరోగ్య భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడనాడి సత్వరమే హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మన రాష్ట్రంలో విస్తృత స్థాయి సమావేశం జరిగిన చిత్త రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యల పట్ల రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొన్ననే ప్రారంభించడం జరిగింది ఈరోజు సిరిసిల్ల నుంచి పోస్ట్ కార్డులు వేయడం జరుగుతుంది వచ్చిన జర్నలిస్టులు అందరికీ కృతజ్ఞతలు వర్షాలు వరదల కారణంగా స్తంభించిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే కార్యక్రమాలను చేపట్టారు సెస్వై చైర్మన్ దేవరకొండ తిరుపతి రూపాయలు 10 లక్షలు వెచ్చించి మామిడిపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాలతో సత్వరమైన పనులు చేపడుతున్నట్టు తిరుపతి తెలిపారు పాత్రికేయులకు హెల్త్ కార్డుల పథకం అమలు చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఐజీవీ సంఘం ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో మండల పాత్రికేయులంతా కలిసి సమావేశమై తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పోస్ట్ కార్డు ద్వారా తమ వినతులు పంపించారు ఇళ్ల స్థలాలు మరియు మిగతా సమస్యలపై పోస్ట్ కార్డు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని మన పత్రికా మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు అనువైన చోట ఇప్పించాలని కోరుతున్నాము గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రెస్ క్లబ్లో పనిచేస్తున్నారు బీద పత్రికల్లో పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబ సమస్యలను దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళు చాలామంది పేద వర్గంలో చేసిన వాళ్ళు చాలా మిత్రులు పత్రికల్లో పనిచేస్తున్నారు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూము వారికి ఆరోగ్యపరంగా కావాల్సిన హెల్త్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మా మంత్రి కేటీఆర్ గారిని మా కోనపేట తీసుకెళ్తామని కోరుకుంటున్నాను పోస్ట్ కార్డుల పోస్ట్ చేయడం ఎవరికంటే కేసీఆర్ గారికి మా యొక్క సమస్యను వివరించేందుకు ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి మేము విధులు నిర్వహిస్తున్నాం మాకు ఇంతవరకు ఒక పక్కా ఇండ్ల నిర్మాణం లేదు అదేవిధంగా హెల్త్ పరంగా వచ్చే ఇష్యూస్ కోసం మేము ఆసుపత్రి చుట్టూ తిరిగినా కానీ మాకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని దానికి హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని దీని ప్రధాన కారణంగా డిమాండ్ చేస్తున్నాము అందులో భాగంగానే మన కేసీఆర్ గారు అందరి సమస్యలు తెలంగాణ ఏర్పడితే ప్రతి ఒక్కరి బతుకులు బాగుపడతాయని అన్నారు కానీ అందరి బతుకులు బాగుపడ్డాయి కానీ ఒక విలేకరుల బతుకులు మాత్రం బాగుపడలేదు సార్ మీరు మా మీద దయ ఉంచి మా బతుకులు బాగుపరచాలనే విధంగా మేము ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకొచ్చినాం దయచేసి సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైనది ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఆరోగ్య కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీలు ఇప్పటివరకు నెరవేరడం లేదు వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజేహెచ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్తి సాగర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడిముక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు కార్యక్రమంలో పాష భాస్కర్ రెడ్డి రసూల్ కనకారెడ్డి సయ్యద్ అలీ బోనాల రవి శ్రీహరి దేవరాజు వేణు సాయి కుమార్ అనిల్ శ్రీకాంత్ క్రాంతి వెంకటేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు అన్న ఒక్కసారి చూడండి ఓకే రైట్ రవి బాయ్ చూడు ఒకసారి అరపతి రాజరాజేశ్వర విధాన నమః తెలంగాణ రాష్ట్ర విలేకరుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఇనుగుల గోత్రం
మారుతీ సాగర్ గారి జన్మ నక్షత్ర మహోత్సవంగా ఈరోజు ఏకాదశి పర్వకాలమందు అధిక మాసము శ్రీ స్వామివారి వారి పేరు మీద స్వామివారికి కోటి సమర్పణ మరియు అభిషేకము దర్శనం కూడా చాలా విశేషంగా జరుపుకోబడింది. వారి వారి కుటుంబం అంతా కూడా అనేకమైనటువంటి సేవలలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. శుభం భూయ శతమానం భవతి శతాది పురుష జితేంద్రియ ఆదిశేవేంద్రియే ప్రతిష్ఠతే పార్వతీ రాజరాజేశ్వరా ప్రణమ. తమ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తున్న మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకుడు. ముస్తాబాద్ మండలం నామాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై నీటి గుంతలో భరినాట్లు వేసి నిరసన చేపట్టారు. త్వరితగతిన ఇందిరమ్మ కాలనీకి రోడ్డు వేయాలని కోరారు. నిరసన కార్యక్రమంలో నాయకులు కన్నెం భాను, మాధాస్వామి, మేరుగు శివ, బండపల్లి నవీన్, తాడుపు దశరథం, తలారి శీను, హెచ్డి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. अरे को मुझे जरूरी बुरा कड़ी जरूरी నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీకి ప్రధాన రహదారి నుండి ఇందిరమ్మ కాలనీకి పోయేటటువంటి రోడ్డు నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ అనేది ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు గడుస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మరి అన్ని రోడ్లను బాగు చేస్తారు. మరి ఇక్కడ నామాపూర్ గ్రామంలో ఈ ఇందిరమ్మ కాలనీకి పోయేటటువంటి రోడ్డు ఏ విధంగా ఉంది అంటే వర్షాకాలం రాగానే ఇది మోకాలు ప్రజల యొక్క మోకాలు మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కాలనీకి పోయాలంటే ఈ కాలనీ వాసులు చాలా ఇబ్బందుల పాలవుతారు, అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడున్నటువంటి లోకల్ నాయకులు నామాపూర్ గ్రామంలో ఉన్నటువంటి లోకల్ నాయకులకు సిగ్గుండాలి ఫస్ట్. ఎందుకంటే మేము మంత్రి దగ్గర ఉంటాం, ఈడుంటాం, ఆడుంటామని గొప్పలు చెప్పుకున్నాడు కాదు. ఈ చిన్న సమస్యనే మీరు పరిష్కరించలేకపోతున్నారు, ఇక మీరు ప్రధాన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇంతకు ముందు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం మేము ఒకటిసారి ధర్నా చేసినాం. ధర్నా చేయగానే 2-3 రోజుల్లో మంత్రి గారు పిఎస్ వచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్ల యొక్క స్థలాన్ని పరిశీలించిపోయాడు. ఆ సమస్య అక్కడికే ఆగిపోయింది. కానీ ఆ సమస్యను పరిష్కరించలేరు ఇంతవరకు. కానీ ఈ దానితో పాటు ఈ ఇందిరమ్మ కాలనీ ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి, ఈ రోడ్డును వెంటనే నిర్మించాలి. లేకపోతే ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏంటంటే సర్పంచ్ గారిని అడిగితేనేమో ఉప సర్పంచ్ ఆపుతున్నా అని చెప్తుండ్రు, ఉప సర్పంచ్ని అడిగితేనేమో సర్పంచ్ గారే ఆపుతున్నా అని చెప్తారు. వీళ్ళ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేక ఇందిరమ్మ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అత్యంత తొందరగా పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు దీతాము. ఇది రానున్నటువంటి 2-3 నెలల్లో ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలి. వరి నాట్లు వేసి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ కాలనీలో ఈరోజు రోడ్డు సమస్య గురించి మేము కాంగ్రెస్ పార్టీ గారు ధర్నా చేయడం జరిగింది. ఇది ఇంతకు ముందుకు మేము 15 సంవత్సరాల నుంచి ఈ కాలనీ నిర్మాణమైనది. ఈ కాలనీకి ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి పోయమంటే పోస్త రోడ్డు నిర్మిస్తలేరు. సర్పంచ్ దగ్గరకు పోతే ఉప సర్పంచ్ చెప్తారు, ఉప సర్పంచ్ పేరు చెప్తారు, సర్పంచ్ పేరు చెప్తారు. దగ్గర మంత్రి దగ్గర ఉన్నాయని ఆయన సర్పంచ్ కుమారుడు నేను ఇచ్చేస్తా అజేస్తా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిండు. గెలిచిన తర్వాత ఈ ఏమున్నా ఒక సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆయన ఫోటోనే పనిచేస్తుంది. మరి ఈ సమస్యకి ఇదైనా కనిపించడం లేదా? మేము అడిగితే ప్రశ్నిస్తే దీని సమస్యను దీన్ని తీస్తలేరు. డబుల్ బెడ్రూమ్ నుంచి ధర్నా చేస్తే ఇంతవరకు పిఎస్ మంత్రి గారు పిఎస్ వచ్చి స్పందించారు. ఇంతవరకు మరి
ఇంతవరకు కూడా మా డబుల్ బెడ్రూమ్ నామాపూర్లో ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామం లేదా? ఇది మంత్రి గారి దగ్గరికి మరి మంత్రి గారి దగ్గర కూడా మేము తీసుకుపోయి చెప్పినాం, ఇంతకుముందు గ్రామ పంచాయతీ కూడా చెప్పినాం, ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అంటే మీకు లోకల్ నాయకులకు మీకు ఏమున్నా మీకు మరి కనిపించ కళ్ళకు కనిపించడం లేదా? మరి దీన్ని అడిగితే ఏమంటే ఫస్ట్ ఏమన్నా అడిగితే మా కార్యకర్తలకు ఏమన్నా బీసీ బంధులు వస్తే వాళ్ళు కడియేస్తారు, ఏమంటే దాడి చేస్తారు, ఎట్లా ఏమి కేసు పెట్టాలని మీ ఇదేనా మీ న్యాయం? మీది ఇదేమి నమ్మి ఏమంటే మేము డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎక్కడ డెవలప్మెంట్ చేసి చూపించండి నామాపూర్కి వచ్చి మీరు. ఇది డబ్బులు ఇంతవరకు కూడా ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాల నుంచి కూడా పోతే ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. తోవని మోరీ లేదు, ఇక్కడ రోడ్డు లేదు, నీళ్లు ఘోరంగా నీళ్ళు వస్తున్నాయి. దీన్ని పరిష్కరించమంటే దీన్ని ఇంతవరకు కూడా పరిష్కరించలేరు. మరి మీది కాంగ్రెస్ పార్టీ ధర్మం డిమాండ్ చేస్తున్నాం. ఏం చేసి మరి వరి నాట్లు వేసిన మీరు వస్తుంది. ఇది 3 నెలలు వరి నాటు చేసి నిరసన తెలిపడం, 3 నెలల లోపల దీన్ని సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. పూరిగుడిసెలో నివాసం ఉంటూ కాలం వెల్లదీస్తున్న దుర్గకాశి సామాజిక వర్గ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మటి నరసయ్య. ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న దుర్గకాశి కాలనీ వాసులకు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. బండరాలు కొట్టుకుని జీవనం సాగిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ పథకం వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. పంట లేదు, బోర్ లేదు, ఏం లేదు. ఆ బియ్యం కొండటానికి అయితే 15 రూపాయలు కిలో అమ్ముతారు. పిరి బియ్యం, కోపన్ బియ్యం, ఆ బియ్యం కూడా దొరకలేవు మనం. కుటుంబానికి 25 కిలోలు ఇస్తారు కదా. ఇంత కోసం ఒక కవర్లు కప్పాలండి, ఎవరిలా కప్పాలేము? పంట చేస్తేనే పని చేస్తేనే పైసలు మాకు. తుమ్మాల గ్రామ శివారులో ఉన్నటువంటి ఈ యొక్క దుర్గకాశి కుటుంబాలు సుమారు ఒక 20 కుటుంబాలు ఉంటాయి. ఈ 20 కుటుంబాలు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పాపం గుడిసెలు వేసుకొని రోజు కూలి పని, కైకిలి పని, ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వీళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు. గత 3-4 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాలకు పాపం ఇండ్ల లోపల వర్షం నీరు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా నానిపోవుడు, ఈ చుట్టుప్రక్కల మైదానం ప్రాంతం కావడం మూలంగా పాములు కానీ తేళ్లు కానీ రావడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల లోపల వీళ్ళు చాలా దుర్భరమైనటువంటి జీవనం గడుపుతూ ఉన్నారు. మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ మరి ఏం చేస్తున్నట్టు, కనీసం ఒక 20 ఇండ్లు మంజూరు చేసి వీళ్ళకు ఒక 20 ఇండ్లు కట్టించినట్టయితే నిజంగా కూడా చాలా వీళ్ళ బ్రతుకులు మారిపోతాయి. చాలా అధ్వానమైనటువంటి పరిస్థితుల లోపల వీళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది. ఈ మంత్రి కేటీఆర్కు సోయి ఉంటే ఎన్నోసార్లు నీకు వినతిపత్రం ఇద్దామని వీళ్ళు వచ్చినా కానీ పాపం మీ పోలీసు వాళ్ళు మీ దగ్గరికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఈ దుమాల గ్రామ శివారు ఒకటినటువంటి ఈ దుర్గకాశి కుటుంబాలు సుమారు 20 కుటుంబాలు ఉంటారు. ఈ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా వచ్చేటువంటి వర్షాకాలం ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయని చెప్పడం మూలంగా చాలా వీళ్ళు భయంగా గడుపుతూ ఉన్నారు. వీళ్ళు కప్పుకున్నటువంటి ఈ యొక్క డేరాలు కానీ కాగితాలు కానీ ఇవన్నీ కూడా అటు ఇటు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్కు తప్పకుండా వీళ్ళ గురించి మేము రిప్రజెంటేషన్ చేసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల్ దుమాల గ్రామానికి చెందిన తురుక్కాశి కుటుంబాలు అంటే వాళ్ళు బండ కొట్టుకొని జీవించే కుటుంబాలు, మొదటి నుంచి కష్టపడే కుటుంబాలు కాబట్టి, రెక్కాడుతనే డొక్కాడే కుటుంబాలు కాబట్టి దీనికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పిండు.
కేటీఆర్ సొంత కాన్స్టిట్యూన్సీని న్యాయం చేయలేకపోతుండంటే ఇక ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు అనేది ప్రజలకు తెలుస్తుంది. దీనికి వెంటనే స్పందించి వీళ్లకు ఏదో రకంగా ఆర్థిక సహాయం చేసి ఇండు కట్టించే ఏర్పాటు చేయాలని వీళ్ళు ఇబ్బందులలో ఉన్నారు. మీరు కేటీఆర్ గారు మీరు ఒకసారి కలెక్టర్ని గారిని పంపించండి ఇక్కడికి. ఈ కాలనీకి పంపిస్తే తెలుస్తుంది మీకు. మీరేమనుకుంటారంటే మేము ఇన్నిసార్లు వచ్చుకుంటా చెప్పినాం 10 సంవత్సరాలని గవర్నమెంట్ నడవబట్టి ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు, 10 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు తల్లాడుకుంటా వస్తారు, ఏ ఎవరు కూడా ఆదుకుంటలేరు అని. కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలకు ఇంత అద్మారమైన పరిస్థితులు ఉంటే మిగతా కాన్స్టిట్యూన్సీల వాళ్ళు ఇంకెట్లా ఉంటుంది? నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తావు, ఇక్కడ గడవలేదా నీకు దుమాల గ్రామంలో? వీళ్ళు వీళ్ళకంటే ఆర్థికంగా ఉన్న వాళ్లకు ఇచ్చుకుంటూ ఇక్కడ ఇస్తలేవు, అందరికి ఇస్తానన్నావు. బిడ్డ ఎక్కడ ఉంటుంది? పెళ్లి అయితే కొడుకు వస్తాడు, కోడలు వస్తుంది, బిడ్డ ఉంటుంది, అల్లుడు వస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇండు ఉండాలి, కోన్నీడ కమ్ముకుంటావు, దుడ్డ నీడ కట్టేస్తావు, బర్రె నీడ కట్టేస్తావు అని మాట్లాడిన మాటలు ఇవాళ కనబడతలేవా? ఇవన్నీ నువ్వన్న మాటలే, మేమన్నాయి కావు, ప్రతి మాట నువ్వన్నదే. మరి ఇప్పటి వరకు వీళ్ళకు దుడ్డ నీడ కట్టేసుకోమంటావు, బర్రె నీడ కట్టేసుకోమంటావు, అల్లుడా తేడా, బిడ్డు ఉంటేడా, కొడుకు కోడలా తేడా? అదే గుడిసెలు అట్లనే ఉన్నాయి 9 సంవత్సరాలు నుండి. ఈ గుడిసెలకు మీరు గట్టిగా చర్య తీసుకొని వీళ్ళకి ఏదన్నా సాయం చేసి ఇండ్లు కట్టించి ఏర్పాటు చేస్తేనే కానీ, లేదంటే మేము వీళ్ళు ఎంటుండి పోరాడదామని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ జన్మదిన వేడుకలు వేములవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిమక నరసయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుక జరిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా, సీనియర్ జర్నలిస్ట్ తాహిర్ పాషా, కొత్వాల్ శ్రీనివాస్, సందీప్ గంగాధర్, ప్రదీప్ బాలాజీ, నవీన్, శ్రీకాంత్, రాజు, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నకు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా వెమ్లవాడ ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. సాగర్ అన్నకు మరోసారి ఈ మా ప్రెస్ క్లబ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేసి సాగరన్న జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో సాగరన్న పాత్ర మరవలేనిది. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఎప్పుడైతే ప్రారంభించారో జర్నలిస్టుల ఫోరంలో కీలక భూమికను పోషించి తెలంగాణ ఉద్యమంలో చురుకైన నాయకునిగా గుర్తింపు పొందిన సాగరన్న తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ఏదైతే ఢిల్లీ ప్రోగ్రాం చలో ఢిల్లీ అవరే దక్క తెలంగాణ పక్క అనే నినాదంతో ఢిల్లీకి తీసుకెళ్లిన కార్యక్రమంలో సాగరన్న పాత్ర నిజంగా అది మరపురాని ఘట్టం అని భావించవచ్చు. అలాంటి సాగరన్న మరిన్ని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేములవాడ జర్నలిస్టుల పక్షాన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తెలంగాణ జర్నలిస్టుల పక్షాన ఆయనకు మరోసారి జన్మదిన వేడుకలు. ధన్యవాదాలు. భారీ వర్షాలు వరదలతో మల్లుపల్లి గోరిటాల గ్రామాల ప్రజలు రైతులు ఇంకట్లు ఎదుర్కొంటున్నారని అన్నారు బీజేపీ నాయకుడు గోపి. గంభీరపేట మండలం గోరింటాల మల్లుపల్లి గ్రామాల మధ్య ధ్వంసమైన రోడ్డు పంట పొలాలను ఈరోజు బీజేపీ నాయకుడు రెడ్డపైన భూమి పరిశీలించారు. రైతుల మేలు కోరి ప్రభుత్వం వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గారు కూడా అప్పుడు వచ్చినప్పుడు ఇదే నాగంపేట గ్రామంలో మరి నువ్వేం అభివృద్ధి ఎత్తో నీతో నైతుదో కాదు అని చెప్పేసి తరిమి కొట్టిన సందర్భం కూడా ఉన్నది. మరి దాన్ని మర్చిపోయి ఇటువంటి ఈ గ్రామాలు ఇక్కడ నాగంపేట పక్కపొట్టు ఉన్నటువంటి మల్లిపల్లి గ్రామము 9 సంవత్సరాలు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వస్తున్నావు పోతున్నావు కానీ ఇది నీ కళ్ళకు కనిపిస్తలేదు అని చెప్పేసి మేము గంభీరపేట మండల పక్షాన అడుగుతా ఉన్నాం. గత 9 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వర్షాలకు, అకాల వర్షాలకు ఇదే రకంగా ప్రతి సంవత్సరం కొట్టుకుపోవాలి. నీకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు తూతూ మంత్రంగా ఈ పనిచేస్తూ ఉన్నావు. నువ్వు పనిచేసినంత మాత్రాన ఇక్కడ రైతులకు ప్రతిసారి నష్టమే జరుగుతుంది కానీ నీ పని వల్ల లాభం లేదు అని చెప్పేశానని మల్లుపల్లె గ్రామానికి సంబంధించిన రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా కనీసం చిత్తశుద్ధి లేదు. ఇకనైనా తక్షణము
ఇక్కడ మల్లుపల్లి నుంచి మొదలుకొని ఇక్కడ ఎంతవరకు అవుతుందో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేసి అదే విధంగా గోరంటాల నుంచి వస్తున్నటువంటి వాగుల రెండు సైడ్లు సిసి నిర్మాణం చేసి ఇక్కడ ప్రజలకు నీ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకో, లేకపోతే ఇదే నాగంపేటలో ఏ రకంగా అయితే తరిమికొట్టిరో అటువంటి పరిస్థితి మళ్ళా ఎదురు కాకుండా చూసుకోమని చెప్పేసి అని భారతీయ జనతా పార్టీ మండల పక్షాన హెచ్చరిస్తా ఉన్నాము. భారత్ మాతా కీ జై. అకాల వర్షాలకు నిన్నటి మొన్నటి రోజున కురిసిన అకాల వర్షాలకు ముందు జాగ్రత్త లేకుండా అధికారులు కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు కానీ ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఉండడదనడానికి నిదర్శనమే ఈ ప్రక్రియ. ఏదైతే గంభీరపేట మండలం మల్లుపల్లి గ్రామంలో ఉన్న ఈ రోడ్డు ఈ రకంగా తయారైంది, కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత గత 9 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతూనే ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయం ఎంత ఘోరంగా ఉంటుందంటే కాంట్రాక్టర్లకు లబ్ధిపరిచే విధంగా ప్రతిసారి నీళ్లు వస్తాయి, ఈ రోడ్డు కొట్టుకుపోతుంది. ఈ రోడ్డు కింద ఉన్న 100 ఎకరాలు నాట్లు వేసినాక నష్టపోయే పరిస్థితి ఉంది. అయినా కానీ ఇక్కడ పర్మనెంట్గా ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, పోయిన సంవత్సరం వర్షాలలో ఏదైతే కలెక్టర్ గారు కలెక్టరేట్ మునిగి ట్రాక్టర్లు ఎలా వచ్చిండ్రు, మరి ఈసారి ట్రాక్టర్ సహాయం లేకుండా ఒక్క వరద బొట్టు కూడా కలెక్టరేట్లో పోకుండా ఎట్లా చేసిండ్రు, మరి వారి ఆఫీస్కు ఉన్న చిత్తశుద్ధి ప్రజలకు రైతులకు లేదా అని అడుగుతున్నాం. పోయినసారి కలెక్టర్ ఆఫీసులకు కలెక్టర్ ట్రాక్టర్ మీద వచ్చే పరిస్థితి ప్రకారం నీళ్ళు వచ్చినాయి. ఈసారి చూస్తే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ఒక్క నీళ్ళ బొట్టు రాకుండా చేశారు. మరి అదే ప్రజలను ఎందుకు అట్లా చూస్తలేరు మీరు? అలా అధికారులకు ఇక్కడున్న శాసనసభ్యుడు కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ గత 9 సంవత్సరాలుగా వర్షాలు వస్తాయి, రోడ్డు కొట్టుకుపోతుంది, రోడ్డు కొట్టుకుపోతారు. మరి శాశ్వత పరిష్కారంగా ఇక్కడ కాజువ నిర్మాణం లేదు, లేకపోతే బ్రిడ్జ్ నిర్మాణం లేదు. ఇట్లా వచ్చినప్పుడల్లా 100 ఎకరాలలో పంట నష్టం జరుగుతుంది, ఎవరికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి సహాయం అంత లేదు. ఇవో ఇక్కడ రైతులు ఉన్నారు, పంట నష్టం పోయిన వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరికీ ప్రభుత్వం ఏం సహాయం చేస్తుంది? ఇక్కడ ఉన్న రైతుల పట్ల కానీ ప్రజానీకం పట్ల కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి ఎలాంటి ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది, ప్రజలు కూడా గుర్తించాలే. ఏవైతే ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు అయితే ఇక్కడ ప్రజలకు కష్ట నష్టాల్లో పాల్పంచుకొని మరి వాళ్ళ కష్ట నష్టాల్లో వారు కూడా భాగస్వాములు అవుతారు, మరి దీన్ని ప్రజలకు గుర్తెరగాలే. ఇదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండో, దీన్ని ఆపుదల చేయాలి, ఈ రైతులకు సహాయ సహకారాలు అందించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్.